హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షణ్ముఖ్. మీరు చూస్తున్నారు ఎడిసెడ్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు కూడా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నేను మీ ముందుకు వచ్చాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో గాయస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గాయస్, ఈరోజు మనం ఆడుకున్న టాపిక్ వచ్చేసి టాప్ 10 టెక్నాలజీస్ టు లెర్న్ ఇన్ 2021. మనం ఈ 2021లో ఈ టాప్ 10 టెక్నాలజీస్ కానీ మనం కానీ నేర్చుకున్నట్టయితే సో మనమైతే ఒక మంచి కెరియర్ని మనమైతే బిల్డ్ చేసుకోవచ్చు. సో ఆ టాప్ 10 టెక్నాలజీస్ ఏటో మనం ఈరోజు చూద్దాం. అండ్ నేను ఈ డేటా అంతా వేరియస్ రిసోర్సెస్ లైక్ ఇంటర్నెట్ అండ్ ఇంకా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ అయితే నేను అయితే గ్యాదర్ చేశాను. గ్యాదర్ చేసి అనలైజ్ చేసి అండ్ నేను మీ ముందుకి ఈ టాప్ 10 టెక్నాలజీస్ లిస్ట్ అయితే తీసుకుని అయితే వచ్చాను. సో మరి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో గైస్, టాప్ ఆన్ ద లిస్ట్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడున్న ప్రజెంట్ అవుట్ సైడ్ వరల్డ్లో వన్ ఆఫ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ అండ్ చాలా ఎక్కువ డిమాండ్ ఉన్న టెక్నాలజీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మ్యాన్మేడ్ ఇంటెలిజెన్స్. అసలు ఒక హ్యూమన్ చేసే పనిని, అంటే ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఒక మెషిన్కి మనం ప్రోగ్రామ్ చేసి హ్యూమన్ చేసే మాన్యువల్ టాస్క్స్ని మెషిన్ ద్వారా కంప్లీట్ చేస్తాం, అంటే మెషిన్ యూజ్ చేసి కంప్లీట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ అంతా AI వాడి చేస్తాం. అప్కమింగ్ 2-3 ఇయర్స్లో మన లైఫ్ స్టైల్లో AI అనేది ఒక పార్ట్ అయితే అయిపోతుంది. సో అప్కమింగ్ 2-3 ఇయర్స్లో AI చాలా ఎక్కువ డెవలప్ అవుతుంది. అండ్ మనకి ఈ AI టెక్నాలజీ మనం నేర్చుకోవాలంటే మనకు కావాల్సిన స్కిల్స్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బాగా రావాలి, అండ్ మ్యాథమెటిక్స్ మీద మంచి గ్రిప్ అయితే ఉండాలి, మెయిన్లీ లీనియర్ ఆల్జీబ్రా అండ్ ప్రాబబిలిటీ మీద అయితే మనకి మంచి గ్రిప్ ఉండాలి, అండ్ బిగ్ డేటా అనలిటిక్స్ ఈ పేరు కూడా మీరు వినే ఉంటారు, దీనిలో కూడా మనకి మంచి గ్రిప్ అయితే ఉండాలి, అండ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద మనకైతే మంచి గ్రిప్ అయితే ఉండాలి. సో ఈ స్కిల్స్ అన్నీ మనకుంటే మనం AI టెక్నాలజీ నేర్చుకోవడం చాలా ఈజీ. లిస్ట్లో సెకండ్ వన్ వచ్చేసి ఆటోమేషన్. ఇప్పుడున్న అవుట్ సైడ్ వరల్డ్లో మెయిన్గా ఇండస్ట్రియల్ సెక్టర్ ఇండస్ట్రియల్ సైడ్ అయితే ఈ ఆటోమేషన్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, అండ్ చాలా ఇండస్ట్రీస్ ఇప్పటికీ ఈ ఆటోమేషన్ని అడాప్ట్ చేసుకొని అండ్ యూస్ కూడా చేస్తున్నాయి. అండ్ కొన్ని ఆర్గనైజేషన్స్ లైక్ సీమన్స్, హనీవెల్, ABB, మిత్సుబిషి ఈ టెక్నాలజీని అయితే డెవలప్ అయితే చేస్తున్నాయి. అండ్ మనకి ఈ టెక్నాలజీ నేర్చుకోవాలంటే రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి ప్రోగ్రామింగ్ స్కిల్స్ బాగా రావాలి, అండ్ కొన్ని హార్డ్వేర్ ఇంటర్ఫేసింగ్, అంటే హార్డ్వేర్ ఇంటర్ఫేసింగ్ టూల్స్ అయితే ఉంటాయి, మనకి ఆ టూల్స్ రావాలి, అండ్ కొన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ గురించి అయితే మనకైతే తెలియాలి. లిస్ట్లో థర్డ్ వన్ వచ్చేసి యాస్ ఏ సర్వీస్ టెక్నాలజీ ఆర్ XaaS టెక్నాలజీ. దీన్ని 3 టైప్స్గా అయితే డివైడ్ చేశారు. ఇందులో మళ్ళీ 3 కేటగిరీస్ ఉన్నాయి ఈ టెక్నాలజీలో. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ప్లాట్ఫామ్ యాస్ ఏ సర్వీస్ ఆర్ PaaS టెక్నాలజీ. సెకండ్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ యాస్ ఏ సర్వీస్ ఆర్ SaaS టెక్నాలజీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఏ సర్వీస్ ఆర్ IaaS టెక్నాలజీ. కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 టెక్నాలజీస్ ఈజ్ కాల్డ్ యాస్ ఏ సర్వీస్ టెక్నాలజీ. అంటే ఈ 3 టెక్నాలజీస్ కంబైన్ అయితే మనకి ఈ యాస్ ఏ సర్వీస్ టెక్నాలజీ అనేది వస్తుంది. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ సిస్కో ఇలాంటి కంపెనీస్ ఈ టెక్నాలజీ మీద అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసాయి, అండ్ రీసెర్చ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటంటే, మనం ఈ టెక్నాలజీ నేర్చుకోవడానికి మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటంటే డిఫరెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ మీద గ్రిప్ అయితే ఉండాలి. మీ అందరికీ తెలుసు క్లౌడ్ కంప్యూటింగ్ కూడా ఒక టెక్నాలజీ. సో మనకి దాని మీద మంచి గ్రిప్ అయితే ఉండాలి, అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావాలి, ప్రొజెక్ట్ డేటాబేస్ డొమైన్స్ మీద మనకైతే ఐడియా ఉండాలి. సో ఇవన్నీ స్కిల్స్ మనకు వస్తే మనం ఈ టెక్నాలజీ అయితే మనమైతే నేర్చుకోవచ్చు. లిస్ట్లో ఫోర్త్ వన్ వచ్చేసి డార్క్ టెక్నాలజీ. DARK డార్క్ కాదు, DARQ డార్క్ టెక్నాలజీ. కాంబినేషన్ ఆఫ్ 4 సబ్ టెక్నాలజీస్ ఈజ్ కాల్డ్ డార్క్ టెక్నాలజీ. అంటే 4 అదర్ టెక్నాలజీస్ కంబైన్ అయితే ఈ డార్క్ టెక్నాలజీ అనేది ఫామ్ అవుతుంది. ఆ 4 టెక్నాలజీస్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ, సెకండ్ వన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్టెండెడ్ రియాలిటీ, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్. మనకి 4 టెక్నాలజీస్ మీద గ్రిప్ ఉంటే ఈ డార్క్ టెక్నాలజీ అనేది మనకైతే వస్తుంది. అండ్ ఇప్పుడున్న అవుట్ సైడ్ ఇండస్ట్రియల్ వరల్డ్లోని ఎక్కువగా హెల్త్ కేర్ ఇండస్ట్రీస్లో అయితే ఈ డార్క్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా రావాలి, అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ రావాలి, అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ DLT ఈ 4 అయితే మనకి రావాలి. లిస్ట్లో 5th వన్ వచ్చేసి AR, VR, XR, ఆర్గ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ. ఈ టెక్నాలజీ ఎక్కువగా గేమింగ్ ఇండస్ట్రీలో అయితే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎక్కువగా గేమింగ్ కంపెనీస్ అయితే ఈ టెక్నాలజీని అయితే అడాప్ట్ చేసుకుంటాయి. అండ్ ఇంకా కొన్ని హెల్త్ కేర్ ఇండస్ట్రీస్లో ఐ టెస్ట్ పర్ఫామ్ చేయడానికి కూడా ఈ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఒక రిపోర్ట్ ప్రకారం అయితే ఈ టెక్నాలజీ యూజ్ చేసి గేమింగ్ మార్కెట్ $2.9 మిలియన్ నుంచి 2.2
$0 billion వరకు ఇన్క్రీస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి ఒక రిపోర్ట్ అయితే 2021లో అయితే వచ్చింది. అండ్ ఇంకా స్నాప్, మైక్రోసాఫ్ట్, నెక్సస్ స్టూడియోస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఈ టెక్నాలజీ మీద అయితే వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాయి. అండ్ బై 2025 కల్లా ఈ టెక్నాలజీని మొత్తం మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్గా చేస్తాము అని చెప్పి వరల్డ్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ మనం ఈ టెక్నాలజీ నేర్చుకోవాలంటే మనకు కావాల్సిన స్కిల్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ARVR మెయింటెనెన్స్ సపోర్ట్ అండ్ హార్డ్వేర్ ఇంజనీరింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్. 6th ఇస్ సైబర్ సెక్యూరిటీ. ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క కాన్ఫిడెన్షియల్ డేటాని హ్యాకర్స్ నుంచి సేఫ్గా ఉంచుకోవడానికి ఈ టెక్నాలజీని అయితే అడాప్ట్ చేసుకుంటున్నారు. అండ్ మనం ఈ టెక్నాలజీ నేర్చుకోవాలంటే మనకు కావాల్సిన స్కిల్స్ వచ్చేసి ఐటీ అండ్ నెట్వర్క్ ఫండమెంటల్ స్కిల్స్ రావాలి, అండ్ కోడింగ్ స్కిల్స్ ఉండాలి, అండ్ క్లౌడ్ సెక్యూరిటీ మీద మనకి ఒక మంచి ఐడియా ఉండాలి, అండ్ మాల్వేర్ అనాలిసిస్. ఈ 4 స్కిల్స్ మనం కానీ నేర్చుకున్నట్టయితే మనం సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవచ్చు. అండ్ సిస్కో, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఈ సైబర్ సెక్యూరిటీ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితే చేస్తున్నాయి. 7th ఇస్ IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సింపుల్గా అర్థమైనట్టు చెప్తాను, వినండి. మీరు మీ ఆఫీస్లోనో ఎక్కడో ఉన్నారు, సంథింగ్ సమ్ అదర్ ప్లేస్లో ఎక్కడో ఉన్నారు. మీరు మీ ఇంట్లో ఉండే ఏదో ఒక డివైస్ని కంట్రోల్ చేయాలనుకోండి. ఇంటర్నెట్ యూస్ చేసి మీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ద్వారా మీరు ఆ డివైస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. టోటల్గా మీ ఇంట్లో ఉండే అన్ని డివైసెస్ని, టోటల్గా మిల్లునే మీ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఈ టెక్నాలజీ యూస్ చేసి మనం అలాంటి టాస్క్స్ని అయితే మనం కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఈ టెక్నాలజీస్కి కావాల్సింది ఒక IoT డివైస్ అయితే ఉండాలి. ఆ టెక్నాలజీ ఆ డివైసెస్ని అయితే కొన్ని కంపెనీస్ లైక్ SAP, సీమన్స్, IBM, సిస్కో ఇలాంటి కంపెనీస్ అయితే ఆ డివైసెస్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశాయి. అండ్ ఒక రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే 2021 కల్లా వరల్డ్ వైడ్ 35 బిలియన్ IoT డివైసెస్ని అయితే ఇన్స్టాల్ అయితే చేస్తారంట. అండ్ 75.44 బిలియన్ IoT డివైసెస్ని అయితే 2025 కల్లా ఇన్స్టాల్ చేస్తామని చెప్పేసి ఒక వరల్డ్ వైడ్ మ్యాగజీన్ రిపోర్ట్ ప్రకారం అయితే తెలుస్తుంది. అండ్ మనకి ఈ టెక్నాలజీ రావాలంటే మనకు కావాల్సిన స్కిల్స్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రావాలి, నెక్స్ట్ వచ్చేసి AI మెషిన్ లెర్నింగ్ అండ్ నెట్వర్కింగ్ రావాలి, అండ్ హార్డ్వేర్ ఇంటర్ఫేసింగ్. ఈ 4 స్కిల్స్ అయితే మనకి రావాలి. మనకి ఈ 4 స్కిల్స్ వస్తే మనకి అయితే IoT టెక్నాలజీ మనం కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో గైస్, లిస్ట్లో 8th వచ్చేసి 5G. 5G టెక్నాలజీ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పక్కర్లే, మీ అందరికీ అయితే తెలుసు. అండ్ ఈ టెక్నాలజీ బై 2021 ఆర్ నెక్స్ట్ ఇయర్ బై 2022 ఫస్ట్ హాఫ్లో అయితే మనకి ఇండియాలో అయితే ఈ టెక్నాలజీ అయితే వస్తుంది. అండ్ ఈ టెక్నాలజీ అంట 4G LTE, అంటే కరెంట్ ఉన్న 4G LTE కన్నా 40 times ఫాస్టర్. అండ్ డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి మినిమం 20 GBPS, అండ్ అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 10 GBPS వరకు ఉంటుంది. అండ్ వరల్డ్ వైడ్ మనం చూసుకున్నట్టయితే 50 ఆపరేటర్స్తో ఈ టెక్నాలజీ అయితే బై 2021 ఆర్ 2022 కల్లా వరల్డ్ వైడ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ లైక్ శాంసంగ్, ఇంటెల్, క్వాల్కమ్, నోకియా ఇలాంటి కంపెనీస్ అయితే ఆల్రెడీ 5G టెక్నాలజీ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాయి. లిస్ట్లో 9th వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది క్వాంటమ్ కంప్యూటర్స్ యూస్ చేసి డెవలప్ అయితే చేస్తున్నారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ మన నార్మల్ కంప్యూటర్స్తో పోల్చుకుంటే చాలా ఫాస్ట్ అండ్ చాలా ఎక్కువ డేటానైతే మనకి అవుట్పుట్ అయితే ఇవ్వగలవు. అండ్ కొన్ని కంపెనీస్ లైక్ AWS, హనీవెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఆల్రెడీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద రీసెర్చ్ అయితే స్టార్ట్ చేసింది. అండ్ మనకి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ రావాలంటే క్వాంటమ్ మెకానిక్స్ ఐడియా ఉండాలి, అండ్ లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈ 5 స్కిల్స్ అయితే మనకి రావాలి. సో గైస్, లిస్ట్లో 1st వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో బ్లాక్ చైన్ అనే నేమ్ ఉంది కదా, ఈ 2 డిఫరెంట్ అన్నమాట. బ్లాక్ డిఫరెంట్, చైన్ డిఫరెంట్. బ్లాక్ ఏంటంటే మనం చేసే ట్రాన్సాక్షనల్ రికార్డ్స్ ఉంటాయి కదా, అంటే లెడ్జర్ స్టేట్మెంట్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ స్టేట్మెంట్ని ఈ బ్లాక్ స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. అండ్ చైన్ ఏంటంటే ఈ బ్లాక్లో ఉండే డేటాని డిఫరెంట్ డిఫరెంట్ నోడ్స్, అంటే ఇక్కడ మీరు నోడ్ అంటే కంప్యూటర్ అనుకోండి, డిఫరెంట్ డిఫరెంట్ కంప్యూటర్స్ యూస్ చేసి అంటే డిఫరెంట్ డిఫరెంట్ నోట్స్ ద్వారా ఆ డేటాను అయితే స్టోర్ చేస్తుంది, అంటే పబ్లిక్ డేటాబేసెస్లోకి స్టోర్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎక్కువగా యాక్సియమ్, సిస్కో ఇలాంటి కంపెనీస్ ఏంటంటే ఎక్కువగా అంటే రీసెర్చ్ చేస్తూ అండ్ డెవలప్ చేస్తున్నాయి అనమాట. మనకి రీసెంట్గా బిట్కాయిన్ చాలా హై వాల్యూ అయితే వెళ్ళింది, మీ అందరికీ తెలుసు కదా. ఆ టెక్నాలజీ కూడా, సారీ, ఆ బిట్కాయిన్ కూడా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీదే డెవలప్ అయితే అవుతుంది. మనం బ్లాక్ చైన్ నేర్చుకోవాలంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావాలి, ఫండమెంటల్స్ ఆఫ్ ఊప్స్ రావాలి, అండ్ ఫ్లాట్ అండ్ రిలేషనల్ డేటాబేసెస్ వాటి గురించి తెలుస్తుండాలి, అండ్ డేటా స్ట్రక్చర్స్ రావాలి, వెబ్ యాప్ డెవలప్మెంట్ రావాలి, నెట్వర్కింగ్ రావాలి. ఈ స్కిల్స్ అన్నీ వస్తే మనం బ్లాక్ చైన్ టెక్నాలజీని అయితే మనం
యూజ్ చేయొచ్చు. సో గైస్, దిస్ ఇస్ ఆల్ అప్ టు దిస్ వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ దిస్ ఇస్ షణ్ముఖ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.